శ్రీకాకుళం జిల్లా ఎచ్ఎల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలిసెట్టి అప్పలనాయుడు చేస్తున్న రైతు కోసం తెలుగుదేశం రైతు కోసం కలిసెట్టి దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే రైతులకు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు హెచ్ఎల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం రైతు దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి హెచ్ఎల్ నియోజకవర్గం కేటర్తో పాటు రైతులు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా హెచ్ఎల్ నియోజకవర్గంలో పండించిన 15,000 టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయక ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి మద్దతుగా ఈరోజు మేము దీక్ష ఏర్పాటు చేశాం గతంలో కూడా చాలా సార్లు వీటిపై జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అలాగే కలెక్టర్ గారికి ఇతర అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వారిలో ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష కార్యక్రమాన్ని మేము ఈరోజు పాల్గొనడానికి ఇక్కడ మేము కూర్చున్నాం ప్రధానంగా రైతులు వారికి ఎటువంటి గిట్టుబాటు ధర కొద్దిగా పంట పండించే గిట్టుబాటు ధర లేనప్పటికీ కూడా పండిన పంట తోటపల్లి మొడ్డవలస రిజర్వాయర్ల వల్ల సాగునీరు అందడంతో సుభిష్టంగా పంటలు పండుతున్న నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో పండే పంటలు కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మార్చి నెల వచ్చిన కనీసం పట్టించుకోకపోవడం దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు 30,000 మెట్రిక్ టన్నులు ఈ హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో సాగునీరు అంది ధాన్యం ఉత్పత్తి అయితే అందులో సగం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఇంకా 15,000 మెట్రిక్ టన్నులు రైతుల దగ్గర కుప్పల్లోనే ఉన్నాయి పొలాల్లోనే ఉన్నాయి లేదా బస్తాల రూపంలో కళ్ళాల్లో ఉన్నాయి ఈ 15,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేది ఎప్పుడు అలాగే కొనుగోలు చేసినట్టు 15,000 మెట్రిక్ టన్నులకి డబ్బులు చెల్లించేది ఎప్పుడు ఇప్పటికే జిల్లాలో సుమారు 650 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పడి ఉంది గవర్నమెంట్ ఇది